వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయం మీదట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల జీవన వృత్తి కొరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి సంఘీభావం ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో బీడీ కార్మికుల అందరికీ జీవన వృత్తి అందిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో వెల్దుర్తి మండలం నుంచి సుమారు 80 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వారి నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారుల జాబితాను తయారు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు కనబడుతోంది. వెంటనే అర్హులైన అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే బీడీ కార్మికుల జీవన భృతిని అందించాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సూపరింటెండెంట్ వెంకటేశంకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ కార్మికులపై ఎందుకు వివక్ష చూపుతున్నారని అడిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మాని జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మన మండలంలో చాలా మంది బీడీ కార్మికులకు పెన్షన్ రాని మాట వాస్తవమే. అయితే ఈ విషయాన్ని మేము పై అధికారులకు తెలియజేస్తాం. జిల్లాలో అంతా ఏ వేరే మండలాల్లో ఏ విధంగానైతే న్యాయం జరిగిందో మన మండలంలో ఉన్నటువంటి ఈ బీడీ కార్మికులకు కూడా న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేశామని తెలియజేస్తాం. ధర్నా చేయడం అనేది జరిగింది ఎందుకోసం అంటే, ఒక నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎలక్షన్లు ఉన్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రతి ఒక్క బీడీ కార్మికులకు 2 రోజులలో మొత్తం అప్లికేషన్లు తీసుకుని ఎన్రోల్మెంట్ చేసేసి వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోని నిర్ణయం తీసుకున్నప్పటికీ, కానీ ప్రభుత్వము ఒక నియోజకవర్గంలో మాత్రం దుబ్బాక నియోజకవర్గంలో ఒకే రోజులో మొత్తం అప్లికేషన్లన్నీ డాటా ఎంట్రీ చేసేసి వాళ్లకు మాత్రం పెన్షన్లు ఇచ్చేటట్టుగా చేసి మిగతా నియోజకవర్గాలలో మిగతా మండలాల మాత్రం చేయలేని పరిస్థితి ఉంది.